అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు అబ్దుల్ కదీర్ అండి. సార్, తెలంగాణలో ఇప్పుడు 17 స్థానాలకి మంచి పోటీ, ఎంపీ స్థానాలు. సో దేశం మొత్తం కూడా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి సార్, మరి తెలంగాణలో ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, లేదా బీఆర్ఎస్కి అవకాశం ఉందా? ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్తో ఉంది. ఇప్పుడు ఈ నడుస్తున్న పొజిషన్ బట్టి చూస్తేనేమో రజిత్ రెడ్డి ఇక్కడ ఉన్న కరెక్ట్ అయిన మనిషి. ఇప్పుడు రజిత్ రెడ్డి గారు ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకు ముందు ఉండరు కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు ఇంతవరకు కూడా. ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా ముందు రీసెంట్గా ఉండే ప్రెసిడెంట్ కూడా మంచి పనులు చేసిండు. ఇప్పుడు కూడా వస్తే మంచి పనులు చేస్తాడు మన నియోజకవర్గాన్ని అని ఆశిస్తున్నాను. నమ్మకం ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటున్నారు, నెరవేరే అవకాశం ఉందా? ఇప్పుడైతే 4 వచ్చినాయి కదండి, మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే కళ్యాణ లక్ష్మీ ఆగి ఎలక్షన్ ఉంది కాబట్టి ఆగింది. ఇప్పుడు బస్ ఫ్రీ లేడీస్కి ఉన్నది, గ్యాస్ వచ్చింది, కరెంట్ 2 వరకు ఫ్రీ ఉన్నది. ఇప్పుడు ఇవి కూడా ముందల ఉందా రావచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత మంచి తెలుస్తాయి కదా. ఇప్పుడు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి కదా. అది వచ్చినప్పుడు దాని గురించి ఎవరు వచ్చేది ఎలక్షన్ తర్వాత తెలుస్తాం. సో ఎవరెవరికి పోటీ ఉంటుంది ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో 3 పోటీ అయితే ఉంటుంది, కాంగ్రెస్కి, బీజేపీకి, బీఆర్ఎస్కి పోటీ ఉంటుంది. కానీ నా అభిప్రాయం మాత్రం వందు రంజిత్ రెడ్డి ఎక్కువ శాతం కనిపిస్తున్నారు ప్రతి దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం కూడా రజిత్ రెడ్డి నడుస్తున్నారు మార్కెట్ ఇక్కడ అయితే. సార్, అంటే ఎలాగ అంటే ఆయన పిలిస్తే పలికే అవకాశం ఉందండి? పిలిస్తే ఎప్పుడైనా టచ్ ఉందంటే ప్రతి ఒక్కరితో కలిసిమెలిసిగా ఫ్రెండ్లీగా ఉంటాడు అతను. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఆయన కూడా మనం ఎప్పుడు ఫోన్ చేస్తే ఆయన లేపి పిలుస్తూనే ఉంటాడు. అది ఎప్పుడు సార్ మాకు ఈ పని ఉంది అని చేస్తే అందర్ స్పాట్లో ఫోన్ చేసి రెస్పాన్సిబుల్ ఇస్తాడు మనకు. సో 17 స్థానాలకి ఎన్ని రావచ్చు సార్? రావచ్చు సార్, 17 స్థానాల్లో ఉన్నది 12 అయితే రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. 12 గ్యారెంటీ వస్తాయి. సో బీజేపీ పోటీ ఉన్నా కూడా 12 వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ లోపల నేను చెప్తున్నాను, కాంగ్రెస్ ఉంది కాబట్టి 12 రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా 12 కంటే అబ్బో రావచ్చు నా అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం బాగుందండి. అవును, పోయిన బీఎస్ఆర్ ప్రభుత్వం ఇంత 15 ఏం చేయలేదండి. ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడైతే ప్రస్తుతం 6 గ్యారెంటీలో 4 నెరవేరింది. ఇప్పుడు ఉన్న 2 విషయంలో కూడా ఇప్పుడు ఫ్యూచర్లో మనం చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.